రుచికి తగినంత ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ చికెన్ పీసెస్ వేయాలి. వేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలపాలి. ఇప్పుడు మనం 1 అవర్ పాటు మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేయడం అనేది మనం ఫ్రిడ్జ్ లో అన్న పెట్టుకోవచ్చు లేదా బయట అన్న పెట్టుకోవచ్చు, కానీ 1 అవర్ మాత్రం కంపల్సరీ. ఇలా 1 అవర్ పాటు మ్యారినేట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బాండీ పెట్టి ఆ బాండీలో నూనె వేయాలి. నూనె కొంచెం కాగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు కొంచెం ఎందుకు వేస్తున్నామంటే మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఉప్పు వేసాం కదా ఫ్రెండ్స్, సో ఇక్కడ కొంచెం మాత్రమే వేయాలి. వేసి బాగా కలపాలి. కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గనివ్వాలి, ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకోవాలి. అప్పుడు చక్కగా మగ్గుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇందాక మ్యారినేట్ చేయడం వల్ల చాలా వాటర్ వచ్చాయి. మనం ఇప్పుడు ఎటువంటి వాటర్ వేయకూడదు, ఆ వాటర్నే బాగా మగ్గనిద్దాం. వావ్, చూసారు కదా ఫ్రెండ్స్, మ్యారినేట్ అయిన వాటర్ తోనే చక్కగా చికెన్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసి బాగా కలిపి మూత పెట్టేయండి. ఫ్రెండ్స్, మనం రొటీన్ గా వాటర్ వేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, ఒక్కసారి ఇలా వాటర్ వేయకుండా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ 2 టిప్స్ కంపల్సరీ పాటించాలి ఫ్రెండ్స్. ఏంటంటే, ఒకటి 1 అవర్ పాటు కంపల్సరీ మ్యారినేట్ చేయడం, మరొకటి ఉల్లిపాయలు వేసిన దగ్గర నుండి సిమ్ లోనే పెట్టి ఉడికించడం. ఈ 2 కంపల్సరీ పాటించాల్సిన టిప్స్ ఫ్రెండ్స్. అంతే.
ఎంతో ఈజీ ఈజీగా టేస్టీ టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసేద్దామా? ఈ వీడియో మీరు ఎంతో ఓపికగా చూసినందుకు థాంక్యూ ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్.